ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు వెలువడడం జరిగింది. ఇది తెలంగాణ విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. తెలంగాణ వెబ్సైట్లో మనము చూసుకున్నట్లయితే ఈ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో మనము క్లిక్ చేసుకున్నట్లయితే కింద రెండు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇది 21/07/2020 వచ్చినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్. తర్వాత రెండవ నోటిఫికేషన్ ఏంటంటే వెటర్నరీ అసిస్టెంట్, ఇవి కూడా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచే వచ్చింది. సో ఈ తెలంగాణ విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ మొత్తము 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ విషయానికి వచ్చేసినట్లయితే 18 నుంచి 34 వరకు ఏజ్ ఉంటుంది. స్కేల్ ఆఫ్ పే ఆర్ఎస్ ఎంత అంటే 19,500 నుంచి 58,330 రూపాయల దాకా ఉంటుంది. ఈ ల్యాబ్ టెక్నీషియన్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ యూనివర్సిటీ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్ బీఎస్సీ, అంటే బీఎస్సీలో సైన్స్ గ్రూప్ అంటే బీజెడ్సీ అయినా సరే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి చేసి ఉండాలి, లేదా అండ్ డిగ్రీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. ల్యాబ్ టెక్నీషియన్లో మెయిన్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. తర్వాత ఈ రిలాక్సేషన్ వచ్చేసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్కి అయితే 5 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము చూసుకున్నట్లయితే సిలబస్ యాజ్ టీస్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇదే ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ బేస్ మీద ఉండేది కాబట్టి ఇదే ఫాలో అవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ఎట్లా ఫిలప్ చేస్తారనేది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. స్టేట్ వైజ్గా ఓసీ వాళ్ళకి జనరల్ అయితే 3, అదే ఉమెన్స్కి అయితే 1 ఉంది. సో బీసీఏ వాళ్ళకి 1 చొప్పున ఉంది. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి జనరల్లో ఉంది, ప్లస్ ఉమెన్స్ కూడా 1 ఉంది. సో ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. మొత్తము 150 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ పేపర్ వన్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ టూ వచ్చేసి బీఎస్సీలో ఎవరైతే ఈ సైన్స్ విభాగం ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉంటాయి. సో బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీ, క్లినికల్ ప్యాథాలజీ ఇలా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్. ఈ వెటర్నరీ అసిస్టెంట్ కూడా కేవలం ఈ 10th బేసిక్ మీదే ఉంటుంది. ఈ 10th బేసిక్ విత్ డిప్లొమా చేసి ఉండాలి. అయితే దీనికి ఈ వెటర్నరీ అసిస్టెంట్కి మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఏజ్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 34 వరకు ఉంటుంది. స్కేల్ ఆఫ్ పే ఏంటంటే 18,400 నుంచి 45,000 దాకా ఉంటుంది. సేమ్ యాజ్ టీస్గా ఇట్లాగే ఉంటాయి. తర్వాత దీనికి వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే 200 ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ విద్యార్థులకు మంచి అవకాశంగా భావించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.